ఎంత కాదనుకున్నా ఎక్కువ నష్టపోయింది ఎన్టీఆర్ అంటున్నారు ఫ్యాన్స్ మూడేళ్లుగా ట్రిపుల్ ఆర్ కోసం కమిటెడ్ గా ఉన్న ఎన్టీఆర్ ఇప్పుడు నష్ట నివారణ చర్యలు చేపట్టారు ట్రిపుల్ ఆర్ రాస్ ని మిగతా సినిమాలతో కవర్ చేద్దామని నెక్స్ట్ బ్యాక్ టు బ్యాక్ సినిమాల మీద ఫోకస్ చేస్తున్నారు ఎన్టీఆర్ సరికొత్తగా ట్రిపుల్ ఆర్ సినిమాతో గ్రాండ్ గా స్టార్ట్ చేద్దామనుకున్నారు నెక్స్ట్ లెవెల్ కి వెళ్దామనుకున్న ఎన్టీఆర్ కోరిక ప్రస్తుతానికి పోస్ట్ పోన్ అయింది ఇప్పటికే మూడేళ్లుగా ట్రిపుల్ ఆర్ మీదే ఉన్న ఎన్టీఆర్ ఇప్పుడు టైం వేస్ట్ చేసుకోదల్చుకోలేదు అందుకే ఒకేసారి సైమల్టేనియస్ టేనియస్ గా రెండు సినిమాలు చేయడానికి రెడీ అవుతున్నారు ఎన్టీఆర్ ప్రజెంట్ రెండు సినిమాలు చేద్దామని డిసైడ్ అయ్యారని తెలుస్తోంది ఆల్రెడీ కొరటాల శివతో రెండోసారి అవుతున్న ఎన్టీఆర్ ఈ క్రేజీ తో పాటు మరో సినిమా కూడా సెట్స్ మీదకు తీసుకురావడానికి ప్లాన్ చేస్తున్నారు జనతా గ్యారేజ్ తో మంచి సక్సెస్ అయిన కొరటాల ఎన్టీఆర్ సినిమా సంక్రాంతికి స్టార్ట్ చేసి రెగ్యులర్ షూటింగ్ ఆచార్య సినిమా రిలీజ్ అయ్యాక మొదలు పెడదామని ప్లాన్ చేస్తున్నారు కొరటాలతో సినిమా కంటిన్యూ చేస్తూనే ఎన్టీఆర్ మరో సినిమా స్టార్ట్ చేస్తున్నారు ఆల్రెడీ బుచ్చిబాబు చెప్పిన స్టోరీకి ఇంప్రెస్ అయిన ఎన్టీఆర్ బుచ్చికి ఓకే చెప్పే ఆలోచనలో ఉన్నారని టాక్ అంతేకాదు ఆల్రెడీ లైన్లోనే ఉన్న ప్రశాంత్ నీల్ సినిమాకైనా జంప్ అయ్యే ఛాన్సులు కనిపిస్తున్నాయి అయితే ప్రశాంత్ నీల్ ప్రస్తుతం ప్రభాస్ తో సినిమా చేస్తున్నాడు కాబట్టి మాక్సిమం బుచ్చిబాబు సినిమాకే గ్రీన్ సిగ్నల్ ఇస్తారని టాలీవుడ్ టాక్